రండమ్మా. ఇప్పుడే డాడీ ఊటి నుంచి వచ్చాం. రాగానే మీకు ఆపరేషన్ తెలిసింది, వెంటనే వచ్చేసాను డాడీ. ఎందుకు డాడీ కళ్ళ మీద అలా వేశారు? ఆపరేషన్ చేశారుగా, అందుకు. నొప్పిగా ఉందా డాడీ? లేదమ్మా, తగ్గిపోయింది. అసలు ఏమైంది సార్? మరేం లేదు, కండ పెరిగింది, మైనర్ ఆపరేషన్. ఊటి ఎలా ఉంది? చాలా బాగుంది డాడీ, జాలీగా. అక్కడ అంకుల్ మాకు అన్ని చూపించారు డాడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. కుమార్, నువ్వు పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళు, రేపు కట్టు ఇప్పగానే నేను ఇంటికి వస్తాను. అలాగే సార్, రండి. మిస్టర్ రాజారాం, మెల్లిగా కళ్ళు తెరిచి చూడండి. కనిపిస్తోంది, గుచ్చుకుంటున్నట్టుంది. ఇంకో మాసం వరకు అలాగే ఉంటుంది. మానసికంగా దేనికి కృంగిపోకూడదు, కంటికి రెస్ట్ అవసరం, సైన్ తీసుకోకూడదు. మీ ఇంట్లోనే ఉండి మీకు సాయంగా ఉండేందుకు నర్సు సుమతిని పంపుతున్నాను. ఓకే డాక్టర్. డాక్టర్, కొన్ని రోజులు కొన్ని కారణాల వల్ల నాకు చూపు రానట్టుగా నటించాలనుకుంటున్నాను. ఏం మిస్టర్ రాజారావు? నా ఫ్యామిలీ అఫేర్స్ కోసం. ఈ ఆపరేషన్ సక్సెస్ కాలేదని, ఇంకో మాసం గడిచాక ఇంకో ఆపరేషన్ అవసరం, అప్పుడే నా కంటి చూపు వస్తుందని అందరితోనూ మీరు చెప్పాలి. ఓకే సుమతి, దీంట్లో నీ సహకారం కూడా అవసరం. ఎస్ సార్. మిస్టర్ రాజారావు, ఇంకా మీరు ఇంటికి వెళ్ళొచ్చు. అంకుల్, నెమ్మదిగా అంకుల్, ఇప్పుడు ఎలా ఉంది? కుమార్ రెడ్డి. కుమార్, అంకుల్ వచ్చారు. మీకెలా ఉంది సార్? ఐఎమ్ ఆల్ రైట్. ఈమె సుమతి, నాకు దగ్గరుండి మందులు అవి ఇస్తుంది. నువ్వు ఇంటి వ్యవహారాలన్నీ సరిగ్గా చూసుకుంటున్నావా? బాగానే చూసుకుంటున్నా సార్. సుమతి, సమయం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను, కానీ కానీ. ఎందుకు తడబడుతున్నారు మిస్టర్ కుమార్? ఐ మీన్ కుమార్గా నటించే మిస్టర్ రాజా. భయపడకండి, నేను మీ విషయం బయట పెట్టను. నా బ్రతుకు మీతోనే అనుకున్నాను, ఆశలు పెంచుకున్నాను, మిమ్మల్ని నమ్మాను. నమ్మించి మోసగించి ఒకరిని ఆరాధించినందుకు ఒక మనసు కృంగిపోతున్నా. ఏడడుగులు పడకుండానే ఈ నిజం తెలిసినందుకు ఇంకో మనసు సంతోషపడుతోంది. దయచేసి మీద నాతో మాట్లాడకండి. గుడ్ బాయ్. సుమతి, నేను చెప్పేది విను, తొందరపడక. నేను నువ్వు అనుకున్నట్టు చెడ్డవాణ్ణో, నమ్మించి మోసం చేసే దుర్మార్గుణ్ణో కాను. జరిగిందంతా నీకు చెప్తాను, ఆ తర్వాత నువ్వు నన్ను ఏమనుకున్నా నీ ఇష్టం. ఇదే జరిగింది. క్షమించండి, నిజం తెలియక ఏదేదో అనేశాను. ఇదేగా అంట? నాన్నా, టిఫిన్ తినలేదమ్మా? స్నానం చేస్తుంటా డాడీ. ఆహా, చిలకమ్మ ఎక్కడికి వెళ్ళావు? త్వరగా రా, స్నానం చేద్దు. కానీ ఆశ్చర్యంగా ఉందే డాడీ. హాయ్ చిత్ర. ఏంటమ్మా, విజ్జి అల్లరి చేయకుండానే స్నానానికి పెడుతుంది? కుమార్ మావయ్య దాన్ని అలా తయారు చేశాడు డాడీ. ఆయన వచ్చిన తర్వాత మన ఇల్లే మారిపోయింది. ఎఫెక్టివ్. ఏమ్మా, ఏమైంది? ఏమి లేదండి. గ్లాస్. ఏమ్మా సుమతి, ఈ కుమార్ నీకు ఇదివరకే తెలుసా అమ్మా? అవునండి, వారు మా ఇంట్లోనే అద్దెకున్నారు. ఓహో, మరింకే? అబ్బాయి ఎలాంటి వాడు? చాలా మంచివారండి. దీనికంతా కారణం భాస్కరేనని చెప్పారు.
అది సరే, ఆ విషయం నేను అబ్జర్వ్ చేస్తున్నా. అయితే నా కళ్ళు లేనట్లు. ఇంతవరకు నేను ఎవరితోటి చెప్పలేదండి, ఇక మీద కూడా చెప్పను. వెరీ గుడ్, వెరీ గుడ్. రాంగ్ నెంబర్ ఇడియట్ ఆఫ్ ద నాన్సెన్స్ సిలీ ఫెలోస్. ఐదు, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, 5 లక్షల. డోంట్ షౌట్ ఐ సే. ఏంటి భాస్కర్, 5,000, 10,000, 1 లక్ష పోయి 5 లక్షల దాకా వచ్చావు. నేనేం దొంగిలించడం లేదు, బిజినెస్ కోసం తీసుకుంటున్నాను. ఇంకో వారంలో ఈ మొత్తాన్ని బ్యాంక్ లో వేసేస్తాను. బిజినెసా? ఆ డబ్బు అయిగానే అడగచ్చుగా. అడిగితే ఇస్తాడు. అడుగు. కానీ 1 లక్ష ప్రశ్నలు వేస్తాడు. బదులు చెప్పు. చెప్పలేనే. ఏ? నేను చేసే బిజినెస్ అటువంటిది. ఏం బిజినెస్? అది నీకు చెప్పినా అర్థం కాదు, అర్థం కాని వాడికి చెప్పడం అనవసరం. ఖర్చులకి 5,000 రూపాయలు చెక్కు రాసి ఉంచాను, మీరు సంతకం చేశారంటే. ఇక్కడ ఏమిటయ్యా ఇది? ఏమిటంక? ఏమీ లేదు, 5,000 కదా ఈ చెక్కు. అవునంక. ఓ, నేను 5 లక్షలకేమో అనుకున్నా. ఏంటంక, రాను రాను మీరు నన్నే సందేహిస్తున్నారంటే తర్వాత. నో 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 నో, కంటి వెలుగున్నప్పుడు చీకట్లోనే కాలం గడిపాను, ఇప్పుడు ఆ వెలుగు పోయాక అన్నింటికీ సందేహపడాల్సి వస్తుంది. నువ్వు తప్పుగా అనుకోవద్దు భాస్కర్. ఇక్కడ అంకల్. థ్యాంక్ యూ అంకల్. రాస్కల్, అయిన వాడిని బాధ్యత అప్పగిస్తే 5,000 రూపాయలని చెప్పి 5 లక్షలకు సంతకం చేయించుకోయాడు. అయితే రెడీ హ్యాండెడ్ గా పట్టుకుని ఉండొచ్చుగా. నో 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 నో, వాడు ఇంతవరకు ఏమేం చేశాడో, ఎందుకు చేశాడో, ఇందులో ఇంకా ఎవరెవరున్నారో నేను కనిపెట్టాను. అంతవరకు నేను ఇప్పట్లాగే నటిస్తాను. నిజం చెప్తే స్నేహితుడిని బయట పెట్టినట్టు, అబద్ధం చెప్తే యజమాన్ని మోసం చేసినట్టు. ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని ఇంకా ఎన్ని రోజులు భరించాలి? భాస్కర్ అక్రమంగా సంపాదించి సినిమా తీస్తే అందులో నేను నటించి పైకి రావాలా? అక్కర్లేదు. నేను నటుణ్ణి కానక్కర్లేదు, ఈ పని చేయనక్కర్లేదు. ఊరెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటే మంచిది. అవునా? శాంతి. ఏమిటంకుల్? నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇంటికి పెద్ద పిల్లవు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు తిట్టుకోకుండా కొట్టుకోకుండా నువ్వే చూసుకోవాలి. సరే అంకుల్. ఎవరు గెలవబోతున్నారు? నేను. గోపి, శేఖ, నా కన్నదమ్ములు ఎవరూ లేరు, మీరు అదృష్టవంతులు. ఒకరినొకరు ప్రేమగా ఆప్యాయంగా చూసుకోవాలి, కొట్టుకోకూడదు. మీరు వచ్చిన దగ్గర నుంచి మేము అసలు కొట్టుకోవడమే లేదు అంకుల్. అవును అంకుల్. ఇక మీదట అలాగే ఉండాలి. వస్తాను. చిత్ర, నువ్వు తెలివైన దానివి, నీకు నేనేమి చెప్పనక్కర్లేదు. వస్తాను. గోపి, శేఖ, బాయ్. బాయ్ బాయ్ అంకుల్. ఐడియా! మన ఇల్లు బాగుపడాలంటే ముందు మన ఇంట్లో పని వాళ్ళందరూ బాగుండాలి. మన ఇంట్లో పని వాళ్ళందరూ చెడిపోయారు. నేను అడిగితే మీకేం హక్కు ఉంది, ఇది మీ అబ్బ సొత్తు అని అడుగుతున్నారు. కానీ మీరు అడగచ్చు, ఎందుకంటే మీకు హక్కు ఉంది మీ బాబు సొత్తు కనుక. అందుకని వాళ్ళందరినీ మార్చేందుకు ఒక ప్లాన్ వేయాలి. చెప్తాను. ఎలా ఉంది? ఏం కావాలి? ఒక కిలో కందిపప్పు ఇస్తావా? ఇస్తా.
ఏం లేదు, అందరూ వచ్చి పప్పులో ఉప్పు కలపాలా ఉప్పులో పప్పు కలపాలా అని అడుగుతున్నారు. ఏం చేయమంటారు అందరూ అయిన వాళ్ళే. అలాగా ఉంటే నేను పని చెప్తాను. అయ్యో ఇక్కడ జరిగేది రోజు మేము చూస్తూనే ఉన్నాం. ఆ లెక్కలో ఈ లెక్కలో ఈ సామాను రాసి కైల్లో వ్యాపారం చేస్తున్నావా? ఇది మా నాన్న తెలిసిందంటే. అదేమి లేదు, ఇది స్టోర్ రూమ్ లో చెడిపోతే అది నేను అందరికి ఊరికే ఇస్తున్నా. ప్యాకెట్ చిరగలేదు, సరిగ్గానే ఉంది, ఎలా చెడిపోతుంది? చెడిపోయిన తర్వాత బాగుపడుతుంది. ఏమిటి చిత్ర, అసలు ఏం జరిగింది? ఇదో మేనేజర్ మావయ్య మన సామాన్లన్నీ బయట వాళ్ళకి దొంగతనంగా అమ్మేస్తున్నాడు. ఇవన్నీ ఈ రోజు నుంచో జరుగుతున్నాయి, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మీరందరూ చిన్నపిల్లలు, చూడకూడదు. ఎవరు చిన్నపిల్లలు? మీరు కూడా వీళ్ళకి సపోర్ట్? ఇందులో మీకెంత కమిషన్? కమిషనా? నాకు వీళ్ళకి అసలు సంబంధమే లేదు. ఈ అన్యాయం మీద మేము జరగలేము. ఇక్కడ జరిగిందంతా మా నాన్నతో చెప్తాం. మరి ఇక్కడ చూసినవన్నీ నాన్నగారితో చెప్పేస్తారా? ఇప్పుడే చెప్పేస్తారా? ఇప్పుడు ఇది నాన్నగారికి చెప్తే నా ఉద్యోగమే అవుట్, ఇక మీదకి నా వ్యాపారమే మానేస్తానమ్మా. నిజంగా? వీడి మీద ఉంటమ్మా. సరే 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 సరే, ఈసారి కుదిలేయండి, ఇంకోసారి పనిచేస్తే రిపోర్ట్ ఇచ్చేయండి. సరే మీరు చెప్తున్నారు కనుక వదిలేస్తున్నాం. చూడపారావు, కొన్నిళ్లలో పెద్దవాళ్ళకన్నా చిన్నపిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారు. జాగ్రత్త. ఉంటానయ్యా. అశోక్ నగర్ లో అర గ్రౌండ్ కొని ఉంచాను, ఇదంతా చెక్కేసుకుని ఇల్లు కడవాలని ప్లాన్ వేసా. ఏం చేస్తావు, నా టైమే నాకు కలిసి రావటం లేదే.